భారతదేశం కొన్ని దిద్దుబాటు చర్యలను సరైన సమయంలో చేపట్టిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకొచ్చిన ఆయన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమాఖ్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ అభివృద్ధి మార్గంలో పయనిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు బాగున్నాయని రాష్ట్రపతి కితాబిచ్చారు. గత 15 సంవత్సరాల అభివృద్ధిలో భారత్ బలమైన పునాదులతో పాటు బాహ్య కారకాలు దోహదపడ్డాయని అన్నారు. భారత్ కొన్ని దిద్దుబాటు చర్యలను సరైన సమయంలో చేపట్టిందన్నారు. సంక్షోభ సమయంలో సైతం భారత్ వృద్ధివైపు పయనించిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందని, భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన చెప్పారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో బ్రిటన్ను వెనక్కి నెట్టి భారత్ ముందడుగు వేసిందని ఆయన గుర్తు చేశారు.